ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు స్వాతంత్ర సమరయోధులుగా నటించబోతున్నారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. అంతేకాక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ బయటకు వచ్చి ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెంచుతూ ఉన్నాయి. ఇక ఇటీవల షూటింగ్ లో గాయపడ్డ ఇద్దరు హీరోలు మళ్ళీ కోలుకోవడంతో ఈ సినిమా యొక్క షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టేశారు. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ పై రాజమౌళి కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత ఒక భారీ ఫైట్ ను తీయబోతున్నట్టుగా సమాచారం. అయితే ఆ ఒక్క సీన్ కోసం దాదాపు 2 నెలల పాటు లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారట. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ఈ ఫైట్ లో పాల్గొనబోతున్నారు. దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు, అలాగే కొన్ని గుర్రాలు, ఏనుగులు కూడా ఈ ఫైట్ సీక్వెన్స్ లో పాల్గొంటున్నాయట. ఎంతో భారీ లెవెల్లో ఈ ఫైట్స్ ని చిత్రీకరించబోతున్నారు. అయితే ఈ ఒక్క ఫైట్ సీక్వెన్స్ ని చిత్రీకరించడానికే రాజమౌళి దాదాపుగా 45 కోట్ల మేర బడ్జెట్ ని కేటాయించారట. అలాగే ఓ గ్రాండ్ విజువల్ వండర్ గా ఈ ఫైట్ సీక్వెన్స్ ని మలచబోతున్నారట. అంతేకాదు ఈ ఫైట్ సినిమాలో ఎంతో అద్భుతంగా ఉండడంతో పాటు ప్రేక్షకులకి ఒక ఐ ఫీస్ లాగా ఉండడం ఖాయమని అంటున్నారు. ఇక దాదాపుగా 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ 2020 జులై నెలలో విడుదలకి సిద్ధంగా ఉంది. మరి ఈ విధంగా ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా రేపు విడుదల అయిన తర్వాత ఇంకెన్ని అద్భుతాలని సృష్టిస్తుందో చూడాలి.